హలో ఫ్రెండ్స్, మీరు వింటున్న నవల ఆదూరి సావిత్రి గారు రచించిన జీవన సంగీతం. సాయంత్రం 6 గంటలైంది. సూర్యుడు పడమటి కాంత పయ్యద చాటుకు చొచ్చుకుపోతున్నాడు. సిగ్గుతో ఏర్పెక్కిన ఆమె ముఖాన్ని తూర్పు వైపు నుంచి చంద్రుడు ఆసక్తిగా చూస్తున్నాడు. ఇది గమనించి కాబోలు ఆమె ముఖం ఇంకా ఎర్రబడుతోంది. సూర్యుడు వెళ్ళిపోతున్నాడని దిగులు పడకండి, ఆ మాత్రం వెలుగు మేము ఇవ్వగలం అన్నట్లుగా వెలిగాయి నగరంలో ఎలక్ట్రిక్ లైట్లు. మధ్యగదిలో 3 వ్యక్తులు కూర్చుని పేకాడుతున్నారు. అది రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రంజిత్ సింగ్ ఇల్లు. అతను ఒంటరివాడు, కొడుకు యాక్సిడెంట్లో పోయాడు. ఆ దిగులతోనే భార్య కూడా చనిపోయింది. చేతుల్లో ముక్కలు కింద పడేస్తూ షో అన్నాడు సింగ్. ఛీ, ఒక్క ముక్క సరిగ్గా కలిసి చావలేదు, అన్నీ బొమ్మలే. ఒక్కటంటే ఒక్క జోకర్ కూడా లేదు. సీక్వెన్స్ ఉంది కదా అని ఆట మొదలుపెట్టాను, మిడిల్ డ్రాప్ చేసినా బాగుండేది, అంతా కౌంటే. విసురుగా ముక్కలు పడేస్తూ అన్నాడు చలపతి. చలపతికి 45 ఏళ్ళుంటాయి. సింగ్ ఇంటికి 4 ఏళ్ళు అవతల ఉంటాడు. తాలూకాఫీస్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. 5 పిల్లల తండ్రి. 3వ వ్యక్తి రాంబాబు, 25 ఏళ్ళుంటాయి. బ్యాంకులో ఉద్యోగం చేస్తూ కొత్త రూపాయి నోట్లా పెళ్ళపెళ్ళాడిపోతూ ఉంటాడు. పెళ్ళయింది, భార్య ఇంకా కాపురానికి రాలేదు. ముక్కలన్నీ ఒకచోట చేర్చి టపటప కత్తిరేస్తున్న సింగ్ తల ఎత్తి లోపలికి వస్తున్న రమేష్ను ఉద్దేశిస్తూ, రాబోయ్ ఓ ఆటేద్దాం అన్నాడు. అతన్ని చూడగానే వాళ్ళ ముఖాలు వికసించాయి. 4 మీదైతే ఆట బాగుంటుంది, రండి ఓ చెయ్యేద్దురుగాని చనువుగా అన్నాడు రాంబాబు. నవ్వుతూ వాళ్ల వైపు నడిచాడు రమేష్. అతను సింగ్ ఇంట్లో కొత్తగా అద్దెకు చేరాడు. చాకులాంటి కుర్రాడు, మెడిసిన్ చదువుతున్నాడు. అతను తన రూంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు పేకాట సాగుతున్న హాల్లో నుంచే వెళ్ళాలి. 4కి ముక్కలు వేశాడు సింగ్. వరుసగా 2 ఆటలు చలపతి గెలిచాడు. రమేష్ గారు వచ్చిన వేళా విశేషమేమో కానీ నా దశ తిరిగింది అన్నాడు తను సంతోషంగా. అంతే అంతే, మన దశ పేకాట్లో తిరగవలసిందే, చొరక వేసినట్లుగా అన్నాడు రాంబాబు. అదేం వినిపించుకోకుండా సింగ్ వైపు చూస్తూ, కాసిన్ని వేణిళ్ళు కడుపులో పడితే అంటూ అర్థోక్తిలో ఆగిపోయాడు చలపతి. ప్రతిమ, 4 కప్పులు టీ పట్టరమ్మా, వంటింటి వైపు చూసి ఒక కేక పెట్టాడు సింగ్. సింగ్జీ, బయట ఎవరితో పిలుపు, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు ఆయన. కొద్ది క్షణాల తర్వాత ఒక అమ్మాయి ట్రేలో టీ కప్పులు పెట్టుకొచ్చి మౌనంగా ట్రే కింద పెట్టి చకచక వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చామన ఛాయగా ఉంది. కోలగా ఉన్న ముఖంలో పెద్ద పెద్ద కళ్ళు కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి. కానీ ఆ కళ్ళు ఆ వయసులో కన్నెపిల్లల కళ్ళల్లాగా కరడు కంటున్నట్టుగా లేవు. జీవితాన్ని గురించి చాలా తెలుసుకున్నట్లుగా గంభీరంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నిర్లిప్తంగా ఉన్నాయి. బిగించినట్లుగా ఉన్న సన్నని పెదవులు ఎవరి మీదో అలిగినట్లున్నాయి. సగం అల్లి నిర్లక్ష్యంగా వదిలేసిన జడ ఆమె నడుస్తూ ఉంటే చిన్నగా కదులుతోంది. చూడగానే కళ్ళప్పగించేంత అందగత్త కాకపోయినా ఆ ముఖంలో చెప్పలేనంత ఆకర్షణ. ఆమె కదలికల్లో ఏదో ప్రత్యేకత రమేష్ మనసును ఆకట్టుకున్నాయి. ఆమెను ఇంకొకసారి చూస్తే బాగుండును అని పదే పదే అనిపిస్తోంది అతనికి. అతని కళ్ళు మాటిమాటికి కుతూహలంగా వంటింటి వైపే చూస్తున్నాయి. ఆ అమ్మాయి ఇక ఈ గదిలోకి రాదు, రహస్యం చెప్తున్నట్లుగా అన్నాడు రాంబాబు. ఉలిక్కిపడి ముఖాన్ని కిందకు దించుకున్నాడు రమేష్. అది గుర్తించిన రాంబాబు తేలిగ్గా నవ్వేస్తూ, మీరెందుకండి సిగ్గుపడటం, మీకు ఇంకా ఆ ఛాన్స్ ఉంది. పిల్లల తండ్రులై జుట్టు నెరిసి 7 పైబడ్డ వాళ్ళకే ఆ బుద్ధులు పోలేదు అన్నాడు ఓరగా చలపతిని చూస్తూ. అంటే ఏమిటి నీ ఉద్దేశం తీవ్రంగా అన్నాడు చలపతి. నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా, గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుపుకున్నట్ట మీకు తగ్గవాడే. ఎప్పుడు ఏదో ఒక విసురు విసిరి చలపతిని ఉడికించడం రాంబాబుకు సరదా. గుమ్మరంగా ఉన్న వాళ్ళ సంభాషణ రమేష్కు అర్థం కాల ప్రశ్నార్థకంగా రాంబాబు వైపు చూశాడు. ఏం లేదు, ఒక శుభోదయాన సింగ్జీ ఇంట్లో లేని సమయాన ఈ చలపతిరావు గారు ఆ కబురు ఈ కబురు అడుగుతూ ప్రతిమాదేవి చేయి పట్టుకోగానే ఆమె గురువుగారి గూబ బద్దలు కొట్టింది. కర్మకాలి అప్పుడే లోపలికి వస్తున్న ఈ రాంబాబు గారి కంటపడింది ఆ దృశ్యం. ఔరా వృద్ధ జంబుకమా అని ముక్కును వేలేసుకోబోగా, ప్రతిమ తల్లి క్లాస్ 1 వేశ్య కనుక తప్పనిసరిగా ప్రతిమ కూడా వేశ్య అయి తీరాలి, ఇది మన సాంప్రదాయం అంటూ లెక్చర్ కొట్టాడు ఆయన. అఫ్కోర్స్ ఈ సంగతి సింగ్జీతో చెప్పొద్దని నా కాళ్ళు, చేతులు, ప్రతిమ చేతులు కూడా పట్టేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈయనకింత అర్జెంటుగా వేణీళ్ల మీదకు మనసు పోవడానికి గల కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది హాస్యంగా వ్యంగ్యంగా అన్నాడు రాంబాబు. అతని మాటలు హాస్యంగా ఉన్నట్లున్నా ముఖం మాత్రం చలపతి పట్ల అసహ్యాన్ని దాచలేకపోతుంది. బోన్లో పెట్టిన క్రూర మృగంలా చూస్తున్నాడు చలపతి. కోపంతో బుసలు కొడుతున్నాడు, దాన్ని కక్కలేక అవస్థపడుతున్నాడు. బయటికి వెళ్ళిపోదామంటే
వాకిట్లో సింగ్ ఉన్నాడు. అతనికి సంజాయిషి ఇచ్చుకోవాలి. ఏమాత్రం వీలున్నా నన్ను విరుచుకు తినేయాలనుంది చలపతి గారికి. ఇంకో మాట విసిరాడు రాంబాబు. అంత వయసుండి ప్రతిమలాంటి కూతుళ్ళుండి కూడా ఆ అమ్మాయిని వాంఛించిన చలపతిని కంపరంగా చూశాడు రమేష్. దీని తల్లి బోగంది తెలుసా అన్నాడు చలపతి అక్కసుగా. అదే వద్దంటాను. మీకంత తీటగా ఉంటే ఆమె తల్లి దగ్గరికే వెళ్ళి డబ్బిచ్చి బులబాటం తీర్చుకురండి. అంతేగాని చిన్నప్పటి నుంచి సింగ్జీ దగ్గరే నిప్పులా పెరిగిన ఆ అమ్మాయి జోలెందుకు మీకు? తల్లిని వక్ర మార్గంలో కలుసుకున్నాను, కూతుర్ని కూడా ఆ మార్గంలోనే పొందాలి. ఆమె తప్పకుండా ఆ మార్గంలో సాగి తీరాలనే పిడివాదం ఏమిటి మీకు? ఆడది కాబట్టి వాళ్ళమ్మని బోగంది అన్నారు. మరి మిమ్మల్ని ఏమనాలి? భోగంవాడు వేశ్యుడు అనాలా? రాంబాబు చివరి మాటలకు ఫక్కున నవ్వాడు రమేష్. చి, నేను అసలు ఆడను. చేతిలో ముక్కలు గిరాటేసి రుసరుసలాడుతూ లేచాడు చలపతి. తథాస్తు అన్నాడు రాంబాబు. వెళ్ళిపోతున్నారే? పెద్ద పెద్ద అంగలేసుకుంటూ తన ముందు నుంచి వెళ్తున్న చలపతిని అడిగాడు వాకిట్లో ఎవరితోనో మాట్లాడుతున్న సింగ్. అర్జెంటు పనుంది సార్, రేపు వస్తాను అంటూ గేటు దాటాడు అతను. మీరు మరీ మొహం మీద అనకుండా ఉండాల్సింది, బాగా కోపం వచ్చినట్లుంది అన్నాడు రమేష్. వాడికి ఇలాంటివి ఓ లెక్క కాదులేండి, రేపటికి మళ్ళీ వచ్చేస్తాడు. అప్పుడప్పుడు ఇలాంటి చొరకలు పడకపోతే వాడిలో ఉన్న మృగం మరీ రెచ్చిపోతుంది నిర్లక్ష్యంగా అన్నాడు రాంబాబు. సింగ్ లోపలికి వచ్చాక ఇంకో రెండు ఆటలు వేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రమేష్ ఆలోచనల్లో చోటు చేసుకున్న ప్రతిమ చాప కింద నీరులా అతని మనసంతా ఆక్రమించుకుంది. 10 రోజుల నుంచి తను ఆ ఇంట్లో ఉంటూ కూడా ప్రతిమను చూడలేకపోయాడు. తనకు దొడ్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ గదికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. హాల్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి కూడా కనబడలేదు. ప్రతిమను చూసిన దగ్గర నుంచి హాల్లోకి రాగానే అతని కళ్ళు ఆసక్తిగా వంటగది వైపు చూసేవి. తరచుగా రమేష్ సింగ్ ఇంట్లోనే భోజనం చేసేవాడు. ఒక్కడనే తినాలంటే బోరుగా ఉందోయ్, ప్రతిమను కూర్చోమంటే వడ్డించాలి అంటుంది. ప్రతిమ, ఇద్దరికీ వడ్డించే అంటూ హడావుడి పెట్టేసి లాక్కుపోయేవాడు. ఎన్నోసార్లు రమేష్ తిరస్కరించాలని ప్రయత్నించినా సింగ్ తన పెద్దరికాన్ని అడ్డం వేసి ఆ ప్రయత్నాలు సాగకుండా చేసేవాడు. వడ్డించేటప్పుడు ప్రతిమను దగ్గరగా చూస్తుంటే ఏదో అనిర్వచనీయమైన భావం అతన్ని చుట్టేసేది. అన్నం పెట్టేటప్పుడు నాజూకుగా సన్నగా ఉండే ఆమె చేతి వేళ్ల వంక, నడిచేటప్పుడు ఆమె పలుచని పాదాల వంక దృష్టిని నిలిపేవాడు. ఎప్పుడైనా అదాటుగా తల ఎత్తితే తన చూపులు అతని చూపులతో కలవకుండా జాగ్రత్త పడేది ప్రతిమ. ఈ స్పందన తనకేనా, ఆమెకేం లేదా? ఈ ప్రశ్నలు తరచుగా రమేష్ను వేధించేవి. వాటికి సమాధానం తెలిస్తే గాని తనేం చేయలేడు. పోనీ రాంబాబును మధ్యవర్తిత్వం నెరపమంటే చ బాగోదేమో, తను చలపతిలాగే వెకిలి మనిషి అనుకుంటాడేమో. మరెలా అయినా ఆ అమ్మాయి ఏమిటి, మరీ గుండ్రాయిలాగా అసలు కన్నెత్తి చూడదు, ఉక్రోషంగా అనుకునేవాడు రమేష్. ప్రతిమ, రమేష్కి నువ్వంటే ఇష్టంలా ఉంది సాలోచనగా అన్నాడు సింగ్. తనంటే ఇష్టం లేనిదెవరికి? మేడల్లో కురికే మహానుభావులు మొదలు బజార్లో అడుక్కునే బిచ్చగాడి వరకు తనంటే ఇష్టమే, వెటకారంగా అనుకుంది ప్రతిమ. ఆ ఇష్టం ఎంత తుచ్చమైందో తను ఎరుగంది కాదు. ప్రతిమ, నువ్వెంతో అందంగా ఉంటావు, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటలు చాలామంది నోటి వెంట వింది తను. అలా ఎవరన్నా అంటుంటే విరగబడి నవ్వాలనిపిస్తుంది తనకు. ప్రతిమ ముఖంలో భావాలు చదివినట్లుగా రమేష్ అందరిలాంటి వాడు కాదనిపిస్తోంది నాకు అన్నాడు సింగ్. చనిపోయిన కొడుకును రమేష్లో వెతుక్కుంటున్న సింగ్ కళ్లకు అతను మంచివాడుగా కనిపించడంలో వింత ఏమీ అనిపించలేదు ప్రతిమకు. ఇంకేదన్నా మాట్లాడండి అంకుల్, ఈ టాపిక్ వద్దు నెమ్మదిగా అన్నది ప్రతిమ. సరే సరే అంటూ నవ్వేశాడు సింగ్. ఇంకా ఆయనకే సరైన అభిప్రాయం ఏర్పడలేదు, ఊరికే క్యాజువల్గా అన్నాడు అంతే. తరచుగా ప్రతిమను చూస్తున్న కొద్దీ తప్పనిసరిగా తన జీవితంలోకి ఆమెనే ఆహ్వానించాలనిపిస్తోంది రమేష్కు. ఆడదాన్ని అంత దగ్గరగా చూస్తున్నందువల్ల తాత్కాలికంగా ఏర్పడే ఆకర్షణాన్ని సరిపెట్టుకోలేకపోతున్నాడు. తను చదివేది మెడిసిన్, ఆడవాళ్లతో దగ్గరగా మసులుకునే అవకాశాలు కోకొల్లలు, కానీ ఎప్పుడూ కలగని వికారం ఇప్పుడు కలుగుతోంది. తనకు కాబోయే జీవిత భాగస్వామిని గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. వాటికి సన్నిహితంగా ఉండటం వల్ల కాబోలు ప్రతిమ తనని ఇంతగా ఆకర్షిస్తోంది. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం వస్తే బాగుండు. మామూలుగా వచ్చే వేళకన్నా చాలా ముందుగా వచ్చేశాడు రమేష్. నిశ్శబ్దంగా వచ్చి కిటికీలో నుంచి తొంగి చూశాడు. హాల్లో కుర్చీలో పడుకుని ఏదో నవలు చదువుకుంటోంది ప్రతిమ. అక్కడ సింగ్ లేడు. ఒక క్షణం గుండె లయ తప్పినట్లు అనిపించింది అతనికి. లోపలికి వచ్చి ఏం చదువుతున్నారు అన్నాడు.
తుళ్ళిపడ్డట్టు చూసింది ప్రతిమ. చప్పున కుర్చీలో నుంచి లేచింది. ఆహా, లేవకండి, ఏం నవలది? నవ్వుతూ అడిగాడు గోన గన్నారెడ్డి. ఉభావంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలైందాము. ఎలా ఉంది? ఇంకా పూర్తి కాలేదు అంటూ వెళ్ళిపోయింది లోపలికి. అబ్బా, ఏం మనిషి, బొత్తిగా స్పందన లేదు. ఈ జడ పదార్థాన్ని కదిలించడం కష్టమే అనుకున్నాడు రమేష్ నిరాశగా. పోనీ ప్రేమలేఖ రాస్తే? అమ్మో, పళ్ళు రాలగొట్టేయగలదు. అంత అడ్వాన్స్డ్ కాదు ఆ అమ్మాయి. ప్రేమలేఖలు, హంస రాయబారాలు కూడా పనిచేయవు. మరెలా? ఛత్, ఈ ప్రశ్నకే జవాబు దొరకట్లేదు. ప్రతిమకు జ్వరం తగిలింది. కాస్త నువ్వు వచ్చి చూస్తావా రమేష్ అన్నాడు సింగ్. ఎగిరి గంతేసింది రమేష్ మనసు. ఆమెను పరీక్షిస్తుంటే ఆమె గుండె వేగం కన్నా తన గుండె వేగం అనేక రెట్లుంది. ఆమె చెయ్యి కన్నా తన చెయ్యి వేడిగా ఉంది. జ్వరం తనకు కాదు కదా అని కంగారు పడిపోయాడు అతను. ప్రతిమ జ్వరం టైఫాయిడ్లోకి దిగింది. ఎప్పుడు ఆమె మంచాన్ని అంటిపెట్టుకునిండే రమేష్ను చూస్తుంటే జాలి పడ్డట్లుంది ఆమె ముఖం. అమ్మయ్యా, నిర్లక్ష్యం కోపం స్థానంలో జాలి పుట్టింది కదా, ఇక పర్లేదు, దాని వెంటనే ప్రేమ కూడా పుట్టుకొస్తుంది తృప్తిగా అనుకున్నాడు రమేష్. ప్రతిమకు జ్వరం తగ్గింది. మీకు బాగా శ్రమించాను కదూ, నీరసంగా నవ్వింది ప్రతిమ. ఇది శ్రమ? తనకిది ఎంత సువర్ణ అవకాశమో ఆమెకేం తెలుసు. శ్రమేమిటండి, ఇష్టమైన వాళ్ళకి ఏం చేసినా సంతోషమే తప్ప శ్రమ అనిపించదు. పేపర్ తలకిందులుగా చదువుతారా మీరు? రమేష్ చేతిలో పేపర్ వంక చూపిస్తూ అడిగింది ప్రతిమ. నేను పేపర్ చదవట్లేదని, నర్వస్నెస్ని అణుచుకోలేక ఈ పేపర్ను ఆశ్రయించారని మీకు తెలుసు. మాట మార్చడానికే మీరు ఈ ప్రశ్న వేశారని నాకు తెలుసు. మీరు భలేవారు, నేనంటే అంత ఇష్టమా మీకు? అవును ప్రతిమ, ఆ ఇష్టానికి అవధులు లేవు. ప్రతిమ, చెప్పండి. ఒకసారి నీ చెక్కిళ్ళ గులాబీ రంగుకు నా పెదవులు అద్దితే ఆ ఎరుపు వాటికి అంటుకుంటుందో లేదో చూడాలనుంది. ఏమిటి? కోపంగా చూడబోయి అతని ముఖం చూసి నవ్వేసింది ప్రతిమ. ఆ నవ్వు ఇచ్చిన ప్రోత్సాహంతో అతను ముందుకు కదిలాడు. అతని ఒడిలో ప్రతిమ, ఆమె చెక్కిళ్ళ మీద అతని పెదవులు, అతని చేతుల్లో నలిగిపోతుంది ఆమె. ఆమె పారిపోతుందేమో అన్నంత బిగువుగా హత్తుకుంటున్నాడు అతను. అబ్బా నొప్పి అంటుంది ఆమె. ఎక్కడో అయిన శబ్దానికి చటుక్కున మెలకు వచ్చింది రమేష్కి. చేతిలో తుక్కుతుక్కుగా నలిగిపోతున్న దిండు. మై గాడ్, ఇది కళ కాక అంత తేలిగ్గా అమ్మాయి వచ్చి తన చేతుల్లో వాలిపోతుందా? మెలకువగా ఉన్నప్పుడు మనిషిలో ఉండే గాఢమైన ఆలోచనలే కళలుగా రూపుదిద్దుకుంటాయి కాబోలు. ఇంతకు ప్రతిమ తనని కళ నిజమాయగా అని పాడుకొనిస్తుందో లేదో. మహాతల్లి, ఎప్పుడు బయటకు కూడా వెళ్ళినట్టు కనబడదు. సింగ్ ఏదైనా ఊరెడితే బాగుండును, అప్పుడు ఇంట్లో తామిద్దరే. ఆమెను ప్రేమభిక్ష పెట్టమని అర్థించవచ్చు. నవ్వొచ్చింది రమేష్కి. ఎంత సిల్లిగా ఆలోచిస్తున్నాడు తను. అసలు అమ్మాయికి తనంటే ఇష్టమా, ద్వేషమా, లేక ఏ భావమో లేదా? ఇంపాసిబుల్. అంత సమీపంగా మసులుతున్నప్పుడు మనిషి మీద మనిషికి ఏ భావము లేకుండా ఉండదు. మరి ఆమె ఏమనుకుంటోంది? భూమి గుండ్రంగా ఉండును అన్నట్లు తన ఆలోచన ఆ ప్రశ్న దగ్గరికే వచ్చి ఆగిపోతుంది. జవాబు అన్వేషించలేని దానిలా. ఇంకెన్నాళ్ళో వ్యవధి లేదు. తన ముందుకు దూకాలి. ఈ సంకోచాలన్నీ వదిలించుకోవాలి. ప్రతిమతో లాభం లేదు. ఆ అమ్మాయి ఇంకో 10 సంవత్సరాలు గడిచినా తనకు అవకాశం ఇవ్వదు. తనంతటి తనే వెళ్ళి ఒక్కడే పేషెన్స్ ఆడుకుంటున్న సింగ్ పక్కన కూర్చున్నాడు రమేష్. ఏమిటో విశేషాలు? అతని వంక చిరునవ్వుతో చూస్తూ అడిగాడు సింగ్. మీతో మాట్లాడాలి నెమ్మదిగా అన్నాడు రమేష్. మాట్లాడుతూనే ఉన్నావుగా. ఆయన జోక్ను పట్టించుకోకుండా వంటింటి వైపు చూశాడు అతను. గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. ప్రతిమ వంట చేస్తోంది అన్నాడు సింగ్. మనం డాబా మీదకెళ్ళి మాట్లాడుకుందామా? అలాగే, ఉండి వస్తున్నా అంటూ టేబుల్ మీదున్న ఫ్లాస్కు 2 కప్పులు అందుకుని పద అన్నాడు. పిట్టగోడ నానుకుని నిలబడి ఫ్లాస్క్లో కాఫీ కప్పుల్లోకి వంచి ఒకటి రమేష్కిచ్చి తనొకటి పెదవులు కానించుకుంటూ కాఫీ తాగి చెప్తావా, తాగుతూ చెప్పేస్తావా అన్నాడు సింగ్. తనేదో మాట్లాడాలంటే సింగ్ తన సీరియస్నెస్ను తమాషాగా తీసుకుంటున్నాడని అర్థం చేసుకున్న రమేష్ ముఖం ఎర్రబడింది. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? నేనా? ఏమీ అనుకోవట్లేదే. అలా ఎప్పుడూ ఎవరి గురించో ఏదో ఒకటి అనుకోవటం అలవాట్లేదు నాకు. ఆయన కళ్ళల్లో నవ్వు చాయలు. ఇక లాభం లేదు. ఏ విధమైన ఉపోద్ఘాతము లేకుండా నేను ప్రతిమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. తనను ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా ఆ మాటలు అనేసి దిక్కులు చూస్తున్న రమేష్ని చూస్తుంటే నిజంగానే నవ్వొచ్చింది సింగ్కు. ప్రతిమ తల్లి వేశ్య అన్నాడు. తెలుసు, బుల్లెట్లా వచ్చింది సమాధానం. సింగ్ కనుబొమ్మలు పైకి లేచాయి. నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా?
మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను, మా నాన్నగారు బ్రాహ్మణులు, మా అమ్మ కాపు యువతి. ఆ సంగతి వేరు, ఆమె సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది. ప్రతిమ అలా కాదు. వ్యక్తిగతంగా ప్రతిమ కూడా స్వచ్ఛమైనదే. తల్లి చర్యలకు ఆమె బాధ్యురాలు కాదు. బురదలో నుంచి పుట్టిన తామర పువ్వులో ఉండే లక్ష్మిని మనం ఆరాధిస్తాం. ఆ క్రింద ఉన్న బురదను మనం తలుచుకోం. ఇవన్నీ కూడా సరదాగా విశ్లేషించుకోవడానికి బాగానే ఉంటాయయ్యా. ఆచరణలోకి వస్తేనే అసలు రంగు బయటపడుతుంది. ఈ సమాజం ఎవరి దారిన వాడిని బ్రతకనివ్వదు. నువ్వు చెప్పిన ఆ బురదను దోసులతో పట్టుకొచ్చి నీ ముఖాన్నే చల్లుతుంది. తను చెయ్యలేని త్యాగం ఇంకొకళ్ళు చేస్తే అది హర్షించదు. అది త్యాగం కాదని రుజువు చేసేదాకా నిద్రపోదు. నాకు ఈ సమాజం సంగతి బాగా తెలుసు. పిరికి వాళ్ళ మీదే అది తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎదురు తిరిగితే తోక ముడుచుకుని పారిపోతుంది. ఒక వేశ్య కూతుర్ని చేసుకోవడానికి మీ వాళ్ళు అంగీకరించరు. పైగా నేనే నా ఇంట్లో ఉన్న ప్రతిమను వదిలించుకోవడానికి ప్లాన్ వేసి నీకు గది అద్దెకిచ్చి కథ నడిపానంటారు. నా జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ విషయంలో నేనెవరిని లెక్క చేయను. ఇక మీ సంగతి అంటారా, నా కోసం ప్రతిమ కోసం మీరు మాత్రం భరించక తప్పదు. ప్లీజ్ సింగ్జీ. సరే, నీ ఇష్టం. నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. కానీ నాదో సలహా, త్యాగం చేస్తున్నానని ప్రతిమను ఉద్ధరిస్తున్నానని ఎప్పుడూ అనుకోకు. ఆ భావన మీ ఇద్దరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ప్రతిమ చరిత్ర గురించి నువ్వు కాస్త తెలుసుకోవాలి. ప్రతిమ తల్లి జానకమ్మ. ఆమె కూడా అందరూ ఆడవాళ్లలాగే పెళ్లి చేసుకునే ప్రతిమను కన్నది. భర్తతో కలిసి ఆమె మద్రాసులో ఉండేది. అతనేదో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతనికి లేని దురలవాట్లు లేవు. చివరకు ఇంకో దాన్ని ఇంటికి తెచ్చుకుని జానకమ్మను బయటకు గెంటేశాడు. నెలల పిల్లగా ఉన్న ప్రతిమతో సహా ఆంధ్రదేశం నడిబడ్డుకొచ్చి పడింది. తను పుట్టి పెరిగిన ఊరు ఆదరించి అన్నం సంపాదించుకునే మార్గం చూపిస్తుందని ఆశపడింది. కానీ ఆ ఊరి ఆడపడుచును ఆ ఊరి పాలకులే వెలగట్టి అనుభవించబోయారు. అక్కడి నుంచి గాలివాటుగా హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది. ఒంటరిగా ఉన్న అందమైన ఆడదాన్ని వేశ్యగా మార్చే వరకు విశ్రమించని అఖండమైన పట్టుదల గల సంస్కృతి మనది. జానకమ్మ వెలయాలుగా మారింది. కన్నతల్లిగా ప్రతిమను ఆ రొచ్చులోకి ఏడవలేకపోయింది. 12 ఏళ్ల ప్రతిమను నాకు అప్పగించింది. అప్పటినుంచి ఆ అమ్మాయి నా దగ్గరే ఉంటుంది. జానకమ్మ నాకెలా పరిచయమని నువ్వు అడిగితే అంతకన్నా అర్థం లేని ప్రశ్న ఇంకొకటి ఉండదు. ఎప్పుడో ఒకసారి వచ్చి కూతుర్ని చూసి వెళుతూ ఉంటుంది. ప్రతిమను నేను తెచ్చుకోవటంలో నా స్వార్థం ఉందని, కొన్నాళ్ళు నేను ఉంచుకుని ఆ తర్వాత ఆ అమ్మాయితో వ్యాపారం చేస్తానని, ఇలా సంస్కారం ముసుగులో అనేక ఘోరాలు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారని ఇలా ఎన్నెన్నో అన్నారు లోకులు. నేను లెక్క చేయలేదు. ఇలాంటి విషయాల్లో నా అంత మొండి మనిషి ఎక్కడా ఉండడు. మా ఇంటికి వచ్చే గుంటనక్కలు కొన్ని ప్రతిమను చేజెక్కించుకోవాలని ఎత్తులు వేస్తూనే ఉంటాయి. కానీ ప్రతిమకు నా అండం ఉంది. అందుకని చూపులతో దాహం తీర్చుకోవాల్సిందే. ఆ అవకాశం కూడా తక్కువే. ప్రతిమ సాధారణంగా బయటికి వెళ్ళడానికి ఇష్టపడదు. నేను, పుస్తకాలు, ఇవే ఆమె లోకం. ఈ పరిధిలోనే జీవించడం నేర్చుకున్నదామె. మీ కథ నా మనసు మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. మంచిదే కదా అన్నాడు సింగ్ నవ్వుతూ. మీరు ప్రతిమను ఒప్పించండి. ఆమె తప్పకుండా ఒప్పుకుంటుందని నా ఉద్దేశం. ఆ అహమే వద్దు, ప్రయత్నిద్దాం. నువ్వు పెళ్లి చేసుకుంటానగానే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుందని అనుకోను నేను. మగవాళ్ల పట్ల ఆ అమ్మాయికి చాలా దారుణమైన అభిప్రాయాలున్నాయి. నువ్వు కాస్త ఓపిక పట్టాలి. అలాగే, నేను ఇక్కడి నుంచి వెళ్లేలోగా ఒప్పించగలిగితే చాలు ఆశగా అన్నాడు రమేష్. ఇంత సువిశాలమైన ఆంధ్రదేశంలో నీకు ఆడపిల్లలే కరువయ్యారా? ప్రతిమనే ఎందుకెన్నుకుంటున్నావు? ఆమె అసమాన సౌందర్యవతి కూడా కాదే. నువ్వు అందగాడివి. కాబోయే డాక్టర్గా నీ పొజిషన్ కూడా అందమైనదే. కానీ ప్రతిమకు నీ పట్ల ఏ ఆకర్షణ లేదు. బహుశా ఆమె నిర్లక్ష్యమే నీ ఈ పట్టుదలకు కారణమా? ఎంతోమంది ఆడపిల్లలు నీ చుట్టూ తిరుగుతూ నీ మాటల గారడీలో పడిపోతూ నీకు ఒక హీరో వర్షిప్ ఇచ్చారు. ఆడపిల్లలు కరలు కనేంత అందముంది నీలో. బహుశా నీకు తెలియకుండానే అది నీలో ఒక అహాన్ని సృష్టించింది. ప్రతిమ నిర్లక్ష్యం నీ అహానికి ఒక దెబ్బ. ఆఫ్టర్ ఆల్, సామాన్యమైన అందం, అంతకన్నా సామాన్యమైన పొజిషన్ గల ఒక ఆడపిల్ల నన్ను గుర్తించకపోవడమా? అసహనం, అవమానం నీలో రగిలే. ప్రతిమను ఆకర్షించి నీ వైపు తిప్పుకుని నీ అహాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఉద్రేకాన్ని నువ్వు ప్రేమ అంటున్నావు. ఇంకో రకంగా నీకు అమ్మాయి లొంగదు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. పెళ్లి చేసుకుని ప్రతిమను నీ ఆధీనంలోకి తెచ్చుకున్నాక ఈ ఉద్రేకం చల్లారిపోయి పశ్చాత్తాపం తల ఎత్తుతుంది. కేవలం ఒక అమ్మాయిని లొంగదీయడం కోసం పెళ్లి లాంటి రిస్క్ ఎందుకు తీసుకున్నానా అని బాధపడతావు అప్పుడు. సింగ్జీ,
ఇంకా మీరు మాట్లాడటం ఆపేయండి, నాకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వండి. ప్రతిమ సాంగత్యంతో మీరు కూడా మగాళ్ళని ద్వేషించడం, వాళ్ళ గురించి నెగిటివ్గా మాత్రమే ఆలోచించడం అలవర్చుకున్నట్టున్నారు. మీరు అన్నట్లు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యమైన యువతిని లొంగదీసుకోవడానికి పెళ్ళి అనే రిస్క్ చచ్చినా తీసుకోను నేను. ఇకపోతే ప్రతిమ అందం గురించి కదూ మీరు అడిగేది. అందం అనేదాన్ని ఎవరూ సరిగ్గా నిర్వచించలేరు. అది ఏ ఇద్దరి కంటికి ఒక్కలా కనబడదు. ఉద్రేకంతో ఉరకలు వేయించి మతి పోగొట్టి ఎలాగైనా ఆ అందాన్ని పొంది తీరాలి అనేంత వెర్రెక్కించే అందాన్ని కొందరు ఇష్టపడితే చక్కని సాయంత్రం ఆహ్లాదంగా వీస్తూ మనసుకు విశ్రాంతి కలిగించే పిల్లగాలి వంటి అందాన్ని కొందరు ఇష్టపడతారు. నేను ఇలాంటి సౌందర్యాన్నే కోరుకుంటాను. ప్రతిమ లాంటి అమ్మాయి పరిశ్రమంలో మగాడు కోరికతో రగిలిపోడు, హాయిగా సేద తీరుతాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రతిమను నేను పెళ్లి చేసుకుని తీరుతాను, ఇది తొందరపాటు అని నేను పశ్చాత్తాప పడే క్షణాలు ఎప్పుడూ రావు. సాధారణంగా నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాక ఇక దాని మీద ఊగిసలాడే అలవాటు నాకు లేదు. సరే, నేను ప్రతిమను ఒప్పిస్తాను, నాకు మాత్రం ఇది సంతోషం కాదు, నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ లేచాడు సింగ్. చుట్టూ అలుముకున్న చీకట్లను, ఆ చీకట్లో మినుకు మినుకుమంటున్న నక్షత్రాలను చూస్తూ తల కింద చేతులు మడిచిపెట్టుకుని అక్కడే పడుకున్నాడు రమేష్. కరెంట్ పోయింది అంకుల్, అగ్గిపెట్ట ఇలా ఇవ్వండి, మెట్ల చివరకు వచ్చి అడుగుతోంది ప్రతిమ. సింగ్ కిందకి వెళ్ళిపోయాడు. కొబ్బరి ఆకుల సందు నుంచి వస్తున్న సన్నని గాలి శబ్దం చేస్తూ అతని ఒంటిని హాయిగా తాకుతోంది. రమేష్ ఆలోచనలన్నీ ప్రతిమ మీదే కేంద్రీకరింపబడి ఉన్నాయి. ఆమె ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? సింగ్ ఒప్పించగలడా? తనున్న పరిస్థితిలో పెళ్లి కావటమే ఓ గొప్ప ఘనకార్యమనే సంగతి అసలు అమ్మాయికి తెలుసా? ఇలా ఎవరైనా ఉంటారా? ఉంటారా ఏమిటి? ఉన్నానని ప్రతిమ ఛాలెంజ్ చేస్తుంటే ఆమె కళ్ళల్లో కనిపించే నిర్లక్ష్యం, కసి స్థానంలో అనురాగం అభిమానం రేకెత్తించాలంటే తనేం చేయాలి? కొంతమంది మగాళ్ళ ప్రవర్తనతో మొత్తం మగజాతినే అనుమానించే ప్రతిమలో తను ఎలాగైనా నమ్మకాన్ని కలిగించాలి. ఆ అమ్మాయి తన గురించి అస్సలు ఆలోచించదు కాబోలు, తను మాత్రం వీటి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. రమేష్, నీకోసం ఎవరో వచ్చారు, కింద నుంచి సింగ్ పిలిచాడు. ఆలోచనల కడలిలో అలలా లేచిన నిశ్శబ్దం ఒడ్డు తగిలి పెళ్ళున విరిగిపడింది. తను లేచి కిందికొచ్చాడు రమేష్. ప్రతిమ భోజనం చేస్తుంటే తను కూడా ఓ కుర్చీ ఆమె దగ్గరకు లాక్కొని కూర్చున్నాడు సింగ్. కూర బాగుంది ప్రతిమ, వేసుకో అంటూ రెండు గరిటెల కూర దింబరించాడు ఆమె పళ్ళెల్లో. వడియాలు వేసుకోలేదే అంటూ రెండు తీసి వేశాడు. పచ్చడి కారంగా లేదు, నెయ్యి వేస్తానుండు అంటూ నేతిగిన్నె పట్టుకున్నాడు. ఆ గిన్నె లాక్కుని దూరంగా పెడుతూ అంకుల్ నాతో ఏదన్నా మాట్లాడాలా నవ్వుతూ అడిగింది ప్రతిమ. కనిపెట్టేశావే యథవది, కొన్ని కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే బయటపడిపోతాం అంటూ, ప్రతిమ రమేష్ నిన్ను పెళ్లి చేసుకుంటాట. అతని వైపు చూస్తున్న ఆమె కళ్ళు చటుకున కిందకు వాలిపోయాయి. నవ్వుతున్న పెదవులు ముడుచుకుపోయాయి. అతను నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నీ సంగతి ఏమిటి? ఆమె కింది పెదవి హేళనగా వంపు తిరిగింది. ఆమె కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు సింగ్. మొదట నువ్వు మగాళ్ళనందరినీ అలా అనుమాన దృష్టితో చూడటం మానేయాలి. గడిచిన సంఘటనలు పదే పదే తలుచుకుంటూ కూర్చుంటే జీవితంలో అసలెప్పుడూ నీకు సుఖశాంతులు లభించవు. గడిచిన సంఘటనలు మర్చిపోయేవేనా అని రమేష్ తనని ప్రేమిస్తున్నట. ప్రేమ, పెళ్ళి, వాంఛ ఇవన్నీ పరస్పరాశ్రయాలు. కామవాంఛలేని పెళ్ళికి మనుగడే లేదు. కానీ ఆ తుచ్చమైన కోరిక మాట తలుచుకుంటేనే తన ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. ఒక్కోసారి ఇద్దరిద్దరు మగాళ్ళు కలిసి అమ్మతో శృంగారం సాగించపోవటం, అమ్మ కేకలు, ఏడుపు, బూతులు, పక్క గదిలో బిగుసుకుపోయినట్లు పడుకుని తను అవన్నీ వినటం, అసలు ఈ కోరిక అనే పదమే లేకుంటే స్త్రీ పట్ల పురుషుడు ఇంత మృగంలా ప్రవర్తించాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆమెకి ఎంత గౌరవం కావాలంటే అంత గౌరవం ఇవ్వగలిగి ఉండేవాడేమో. అర్ధరాత్రి మెలకు వచ్చి భయమేస్తే అమ్మ పక్కలో ఉండదు, పగలంతా శవాకారంగా పడి నిద్రపోతుంది ఆవిడ. రాత్రి అవుతోందంటే భయం, అదో రకంగా మారిపోయేది ఇంటి వాతావరణం. పగలు కూడా ఒంటరితనమే, తన పసితనపు చేదు జ్ఞాపకాలివి. ఆ రోజు తనకు బాగా గుర్తు, ఒకడొచ్చి తనను గట్టిగా పట్టుకుని ఏదో చేయబోతున్నాడు. నువ్వు మనిషివా రాక్షసుడివా, దానికి 11 ఏళ్ళు సరిగ్గా నిండలేదు అని అరుచుకుంటూ అమ్మ వచ్చి వాడి మీద పడింది. ఒక్క విదిలింపుతో వాడు అమ్మను విసిరినట్లు విసిరేశాడు. అప్పుడే లోపలికి వస్తున్న సింగ్ కాళ్ళ దగ్గర పడింది అమ్మ. ఆ కాళ్ళు అలాగే పట్టుకుని ప్రతిమను రక్షించండి అని బోర్న ఏడ్చింది. పసిపిల్ల పట్ల వాడి ప్రవర్తన చూసిన సింగ్ కళ్ళలో కోపం బుస్సున పొంగింది.
మరుక్షణం వాడి దవడ పేలిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే వాడెళ్ళి రోడ్డు మీద ఉండలా పడ్డాడు. భయంతో బిగుసుకుపోయిన తనని చేతుల్లోకి తీసుకున్నాడు సింగ్. మీకు దండం పెడతాను, దాన్ని తీసుకుపోండి. మీ పనులు చేసి పెట్టడానికి ఒక పనిపిల్ల కావాలి కదా, అది చేసి పెడుతుంది. దానికి మీరేమి ఇవ్వద్దు, ఇక్కడికి పంపకుండా ఉంటే చాలు, నేను దాన్ని ఇంకా కాపాడలేను అంటూ ప్రాధాయపడింది అమ్మ. ఏమనుకున్నాడో ఏమో, మారు మాట్లాడకుండా తనని ఇక్కడికి తీసుకొచ్చేశాడు సింగ్. అప్పటి నుంచి ఇక్కడే ఉంది తను. అమ్మ మాత్రం ఆ కోపంలోనే ఉంది. ఎప్పుడైనా తనను చూడటానికి వచ్చినప్పుడు, ప్రతిమ నీకు పెళ్ళైతే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదామే, నన్నెవరూ గుర్తుపట్టలేనంత దూరం పోదాం, నేను నీతోనే ఉంటానే ప్రతిమ అంటుంది జాలిగా. ఆ మాటలు వింటుంటే కళ్ళల్లోకి నీళ్లు ఉబ్బికి వస్తాయి. రమేష్ తనను పెళ్లి చేసుకుంటాడట. పెళ్ళైన వెంటనే ఆ దున్నపోతులు అమ్మ మీద పడి అనుభవించినట్లు రమేష్ కూడా తనని, బాబోయ్ వద్దు, తను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఆలోచనలో పడ్డ ప్రతిమను చూస్తూ, ప్రతిమ నేను నీ పక్కన కూర్చుని నిన్న ప్రశ్న అడిగి గంట పైనే అయింది, నేను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడే ఉండనా ఒక కురుకు తీసిరానా అన్నాడు సింగ్. తన పరధ్యానానికి సిగ్గుపడుతూ, నేను పెళ్లి చేసుకోను అంకుల్ అన్నది ప్రతిమ నెమ్మదిగా. పెళ్లి చేసుకోక ఏం చేస్తావు, జీవితాంతం నా దగ్గర ఉంటావా, నేనుంటానా అంతవరకు? ప్రతిమ నేను లేని మరుక్షణమే నీ జీవితం మీ అమ్మ జీవితంలాగే అవుతుందమ్మా. మీ అమ్మ నిన్నే విధంగానూ రక్షించలేదు. నా మాట విను, నేనుండగానే నీకు ఒక అండ ఏర్పడితే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి గాలికి వదిలేకుండా నీకు ఒక దారి ఏర్పరిచాను అనే తృప్తి ఉంటుంది నాకు. నీకు తెలుసా ప్రతిమ, ఇంతవరకు నువ్వు దొరికితే అనుభవిద్దామనే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవాలని ఒక్క మగాడు కూడా అనుకోలేదు. నిన్ను అనుభవించటం అనగానే ఎగిరి గంతేసే మగాళ్లే నిన్ను పెళ్లి చేసుకోవటం అనగానే ఛీ దాన్నా అంటూ చేదరించుకుంటారు. అనుభవం వేరు పెళ్లి వేరు అనుకునే దశ నుంచి ఇంకా మనం ఎదగలేదమ్మా. ఇలాంటి పరిస్థితిలో రమేష్ లాంటి అందగాడు విద్యావంతుడు నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోవటం ఎంత అదృష్టమో ఆలోచించుకో. నాకైతే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఇప్పుడు నువ్వు ఈ అవకాశం తెలివి తక్కువగా వదులుకున్నావంటే నీ జీవితకాలమంతా ఎదురుచూసినా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నా మాట విను ప్రతిమ, మీ అమ్మను కూడా నీతో తీసుకెళ్ళొచ్చు. అతను మా అమ్మను రాణిస్తాడా? నన్ను పెళ్లి చేసుకున్నాక నలుగురు నాలుగు మాటలంటే అప్పుడు భయంగా సందేహంగా అన్నది ప్రతిమ. మీ అమ్మ సంగతి రమేష్ని అడుగుదాం, బహుశా కాదనడు, పెళ్ళయ్యాక మీరిక్కడ ఉండరు. శ్రీకాకుళం దగ్గర ఒక పల్లెటూరు అతంది, అంత దూరంలో మీ అమ్మనెవరూ గుర్తించరు. నీ సంగతి, నువ్వు అసలు ఇంట్లో నుండి బయటికి ఎప్పుడు వెళ్ళావు ప్రతిమ? ఇక్కడే నీ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. అంత దూరంలో నీకు అసలే భయం లేదు. రమేష్ ఇలాంటివి లెక్క చేసే మనిషి కూడా కాదు. పెళ్ళయ్యాక సాధ్యమైనంత వరకు నువ్వు హైదరాబాద్ రాకు, మీ అమ్మను అసలు పంపకు. నేనే అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వస్తూ ఉంటాను. నువ్వు ఇంకేం ఆలోచించకు ప్రతిమ, నేను నీ చెడు కోరుతానా చెప్పు లారణగా అన్నాడు సింగ్. మీ ఇష్టం అన్నది ప్రతిమ. అమ్మయ్యా అంటూ రమేష్ అని పెద్దగా పిలిచాడు సింగ్. ఇప్పుడేనా, తర్వాత చెప్పకూడదా సణుగుతున్నట్లుగా అంటున్న ప్రతిమను చెయ్యి పట్టుకుని హాల్లోకి లాక్కొచ్చాడు సింగ్. ఆయనకు చాలా సంతోషంగా ఉంది. రమేష్ను చూసి తడబడింది ప్రతిమ. నిన్ను చేసుకోవటం ప్రతిమకి ఇష్టమేనట, అయితే వాళ్ళమ్మ కూడా తనతో ఉండాలంటోంది. ఊపిరి బిగబట్టి చూసింది ప్రతిమ. దానికే ఉంది, వీళ్ళమ్మ ఒక్కరూ నాకు బరువా? ప్రతిమ ఎలా అంటే అలాగే ఆమెకేసి ఇష్టంగా చూస్తూ తేలిగ్గా అన్నాడు రమేష్. ప్రతిమ ముఖంలో కనబడ్డ రిలీఫ్ని చూసి, వద్దంటాననుకుంది కాబోలు పిచ్చి పిల్ల అనుకున్నాడు అతను. మొదటిసారిగా ప్రతిమ కళ్ళలో తళుక్కుమన్న కృతజ్ఞతకు అపురూపంగా చూశాడు అతను. రూమ్లోకి వచ్చాక అతని మనసు తేలిగ్గా రెక్కలొచ్చినట్లుగా ఉంది. సింగ్తో నేరుగా చెప్పి మంచి పని చేశాను, అతను కాబట్టి ఒప్పించగలిగాడు. తనంతటా తనే అడిగితే చచ్చినా ఒప్పుకునేది కాదు. తనను పెళ్లి చేసుకుని దుఃఖించే క్షణాలు ఎప్పుడూ రాకూడదు, దృఢంగా అనుకున్నాడు రమేష్.